వాట్ ఈజ్ అవర్ కండిషన్, మన ఆధ్యాత్మికమైన స్థితి ఏమిటి అని మనం గుర్తించగలుగుతున్నామా? ఒక్కసారి నువ్వు ప్రశ్న వేసుకో. మనిషిని ఆధ్యాత్మికముగా గ్రుడ్డివారుగా చేస్తుంది. ఏం చేస్తుందండి, ఎవరు చేస్తారు అని అడిగితే, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మనలందరినీ బ్లైండ్ చేసేది నెంబర్ వన్ పాపము. పాపము మనల్ని అంధులుగా చేస్తుంది. ద మోర్ వీ గో ఇన్ టు ద సిన్స్ అండ్ సిన్స్ దెన్ వీ బికమ్ మోర్ బ్లైండ్. గుడ్డివారం అయిపోతాం ఈ ప్రపంచానికి. పాపముతో పాటు రెండవ రీతిగా దృష్టి ఎలాగా అయిపోతుందంటే, ఈ యుగ దేవత మన కనుల్ని అంధులుగా చేస్తుంది. అది భక్తుడైన పౌలు అంటాడు, మన మనోనేత్రాల్ని గ్రుడ్డితనముగా చేస్తుందట. మన యొక్క యుగ సంబంధమైన దేవత, యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాల్ని మూయించేస్తుంది. అంధకారమైన మనసుగా మన యొక్క జీవితాల్ని, మన హృదయాల్ని మార్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రశ్న వేసుకో, ఒరిజినల్గా యూఆర్ ఎ బ్లైండ్, ఐఎమ్ ఎ బ్లైండ్. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుడు సృష్టించిన స్వరూపంలో నుంచి బయటకు వచ్చేసారో పాపము ద్వారా, అప్పటికే అంధత్వము ఆవరించింది ప్రపంచం మీద. కనులు మూయబడ్డాయి. ఎంత ఎన్నో ఎన్నో విప్లవాలు, ఎన్నెన్నో విపత్తులు మనం చూస్తున్నాం. ఇవి వీటి వెనక నాశనము, బూడిద లేక మారణ హోమం, ఇవి మనం చూస్తున్నాం. వీరందరూ ఎవరు? ఈ విప్లవాలు సృష్టించేవారు లేక మనిషికి సమసామ్రాజ్యం స్థాపించాలనుకునేవారు లేక ప్రపంచానంతటినీ ఐక్యపరచాలనుకునేవారు? ఒక రీతిగా యుగ సంబంధమైన కనులు ఉన్నవారే. వారు యుగ సంబంధమైన కనులతో ఉండి ఆధ్యాత్మికమైన కనులు మూయబడి ఉన్నవి. అందుకే ఒక నువ్వు బాగా చదువుకున్న ప్రొఫెసర్ అయినా యూ మే బి స్పిరిచువల్లీ బ్లైండ్, బాగా చదువుకున్న విద్యావంతుడు అయినా, ఇంజనీరు అయినా, డాక్టర్ అయినా, నీవు ఆధ్యాత్మికముగా అంధుడుగానే ఉంటావు. చూడండి, బాగా చదువుకున్న వారే నక్సలిజంలోనేమి లేక విప్లవాల్లో కానీ పనిముట్లుగా వాడబడుచుంటారు. మంచి జ్ఞానం ఉన్నవారే. దిస్ ఈజ్ ఈ యొక్క యుగ సంబంధమైన జ్ఞానము. ఈరోజు నీ జీవితంలో ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలను కానీ మూసేస్తుందేమో గుర్తించు. ఇది కావాలి, అది కావాలి, జీవితం యొక్క విలువలు గుర్తించకుండా ఈ లోకంతో రాజీ పడిపోయి ముందుకు వెళ్తున్న ఏ వ్యక్తి అయినా అందులే. నీ ప్రాణం యొక్క విలువ గుర్తించకుండా ఈ ప్రపంచం యొక్క విలువనే గుర్తిస్తే, ఈ ప్రపంచ విలువ ఇది యుగ దేవత. దిస్ ఈజ్ ఈ యుగ దేవత నీ మనోనేత్రాలు మూయించి రేపు రాబోయే విపత్తు లేక ప్రాణం పోయిన తరువాత ఎక్కడికి మనం వెళ్తామో, ఏ నరకానికి ఎటువంటి నరకం అనుభవిస్తామో దానిని తెలుసుకోలేక యుగ సంబంధమైన దేవత ద్వారా మన కనులు మూయబడి ఉంటాయి. ఈరోజు నువ్వు స్పిరిచువల్గా నీ దుస్థితి గుర్తించావా?